దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జ్యోతిషాస్త్రీతియా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3 పాదములు, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి సంబంధించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం కన్యారాశి ఫలితాలు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఆదాయం ఎంతో ఉందో ఖర్చు అంతే ఉంది. ఈ సంవత్సరం కన్యారాశి గ్రహస్థితి మే 1 నుండి సంవత్సరం చివరి దాకా గురుడు భాగ్యస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నారు, శని షష్టమ స్థానంలో తామరమూర్తిగా సంచరిస్తున్నారు, రాహుకేతువులు సప్తమ జన్మస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా 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 బాగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి, పెట్టుబడులు పెడతారు, రుణ బాధలు తొలగుతాయి, అప్పులు తీర్చగలుగుతారు, ఆర్థికంగా ఎదుగుదల కనబడుతుంది. ఆచితూచి ఖర్చు పెట్టడం మంచిది. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. పత్రాల మీద సంతకాలు పెట్టేటప్పుడు అనవసరంగా లోన్స్ కోసం అప్లై చేయడం వల్ల అవి తీర్చలేక అది శాంక్షన్ అయ్యి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు. ఇప్పటి వరకు అయితే ఎవరైతే వ్యాపారంలో నష్టపోయి ఉన్నారో దానికి మల్టిపుల్గా మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వ అనుమతులు, పర్మిషన్స్ ఏదైనా ఉంటే వ్యాపారానికి అవన్నీ దొరుకుతాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది బిల్డర్స్కి చాలా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి చాలా ప్రోత్సాహకరమైన సబ్సిడీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ రుణాలు కూడా త్వరగా దొరుకుతాయి. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులు తమ ఉద్యోగ స్థానాల్లో మంచి మంచి పేరు పొందుతారు. ఉద్యోగిని ఉద్యోగస్తులకి, ప్రైవేటు ప్రభుత్వ రంగం వారికి శుభవార్త వింటారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఆగస్టు తర్వాత మెండుగా ఉంది. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రజాక్షేత్రంలో మీకు మంచి దిగ్విజయం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులు సునాయాసంగా ప్రత్యర్థుల్ని మీద గెలుస్తారు. పదవి యోగం, అధికార యోగం సుస్పష్టంగా కనబడుతుంది. అనుకున్న లక్ష్యాలను ఈజీగా నెరవేర్చుకుంటారు. ప్రత్యర్థులు దెబ్బ కొట్టే విషయంలో సమయస్ఫూర్తి విషయంలో, పట్టుదల కృషి విషయంలో పక్కా ప్రణాళికలతో రాజకీయ నాయకులు ఎదుగుతారు. రాసి పెట్టుకోండి, కన్యారాశి రాజకీయ నాయకులు యోగం యోగం యోగం. కోర్టు వివాదాలు సులభంగా పరిష్కారం అవుతుంది. తల్లిదండ్రులకు సంబంధించి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. వాహన యోగం, వస్తు యోగం, గృహ యోగం, సంతాన యోగం, ఇల్లు లేని వారికి ఇల్లు, వివాహం కాని వారికి వివాహం, వివాహమైన వారికి సంతానం, ఎన్ని యోగం అండి. ఆగిపోయిన వివాహాలు ఎప్పుడో మాట్లాడిపోయి నిలిచిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలిసి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలు కూడా అవకాశాలు బాగా కనబడుతున్నాయి పెద్దల అంగీకారంతో. సంతాన సాఫల్యం కోసం చేస్తున్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా అద్భుతమైనటువంటి సంతానం అవకాశాలు ఉన్నాయి. కుటుంబ అభివృద్ధి, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. విదేశీయ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, విదేశీయాలను వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉద్యోగరీత్యా, చదువు రీత్యా, వ్యాపార రీత్యా దిస్ ఇస్ ద రైట్ టైం. వీసాలు మంజూరవుతాయి మీకు. విదేశాలు స్థిరపడిన వారికి గ్రీన్ కార్డు కానీ సిటిజన్షిప్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా, కళాకారులు అందరికీ బ్రహ్మాండమైనటువంటి అనుకూల కాలం, తొందరగా ఎదుగుతారు. తక్కువ సమయంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిగా చదవాలనుకునే వారికి మీరు అనుకున్న సబ్జెక్టుకు సంబంధించిన యూనివర్సిటీని చూస్ చేసుకొని అద్భుతమైన చదువులకు వెళ్తారు. పోటీతత్వం పెరుగుతుంది. కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. యోగవంతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం మీ రాశి వారికి అతిపెద్ద ఒక చిన్న టెన్షన్ కూడిన సమస్య ఏంటంటే ఆరోగ్యం. కొంచెం శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయం అద్భుతంగా చేస్తారు. నంబర్ 9 మీ యొక్క లక్కీ నంబర్. గురువారం మీకు చాలా కలిసి వస్తుంది. తెలుపు రంగు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. ప్రత్యేకించి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. దేవాలయానికి వెళ్ళి ఒక 18 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో వెలిగించండి.
ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా వాట్సప్ చేయండి. ఎందుకోసం జాతకం తెలుసుకున్నారో అది కూడా టైప్ చేయండి. ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పై చెలుకు వాళ్ళు అసలే అడగకండి, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు, సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు, వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది, మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు, జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.